హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన బీరకాయ మసాలా కర్రీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా చపాతీలోకైనా రైస్లోకైనా లంచ్ బాక్స్లోకి తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్ని రెడీగా పెట్టేసుకుంటే మార్నింగ్ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఈ కూరని. ముందుగా మీరు బీరకాయ ముక్కల్ని శుభ్రంగా మనం పై చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే మనం కొంచెం తాలింపు గింజలు అండి, కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండు. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు కాబట్టి ఎక్కువగా కనబడుతున్నాయండి. అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇది మనకి స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి. బీరకాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత తగినంత పసుపు, బీరకాయ కూరని చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చు అండి. దీంట్లో మనం చపాతీలోకైనా పాలు పోసి కూడా తయారు చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత నేను రెండు లేత బీరకాయలని ఇలా తీసుకున్నాను. కొన్ని చేదు వస్తాయి చూసుకోండి, చేదు లేకుండా చూసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా బీరకాయ అనేది లేతగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. లేతగా లేకపోతే మాత్రం కూర అంతా పాడైపోతుంది. ఇప్పుడు మసాలాకి మనం దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవన్నీ దీంట్లో వేసుకొని కొంచెం మనం మిక్సీ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం మనకి నీరంతా బయటకు వస్తుంది. ఇలా ఉడికే టైంలోనే మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. డైరెక్ట్ మనం ఫస్టే ఉప్పు వేస్తే కొన్ని కొన్ని ముక్కలు ఉడకవండి, అందువల్ల నేను ఉప్పు ముందుగా వేయలేదు. ఇలా వేగి ఉడికిన తర్వాత దీంట్లో మీరు టమాటాలు, ఒక రెండు టమాటాలు దీంట్లో వేసుకోండి, తగినంత కారం. కొంతమంది ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టి కూడా వేసుకుంటారు కారం వేయకుండా. ఆ విధంగా కూడా చాలా రుచిగా ఉంటుంది బీరకాయ కూర. ఈ టమాటా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మూత పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి. కొంచెం కరివేపాకు, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి దీంట్లో. టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి, తొందరగా ఉడికిపోతాయి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం మూత తీసేస్తే ఈ విధంగా కొంచెం మనకి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. చూడండి నూనె ఎడ్జిల వరకు కొంచెం మనకి పైకి తేలుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేయించలేదండి. అలాగే నేను దీంట్లో కొంచెం కచ్చపచ్చగా వెల్లుల్లిపాయలు కూడా దంచి వేశాను, ధనియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఈ మసాలాని దీంట్లో వేసుకొని చివరిలో కలుపుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అండి. ఇది ఎక్సలెంట్ ఫ్లేవర్ అన్నమాట బీరకాయ కూరకి. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఇది చపాతీలకు చాలా బాగుంటుంది. చివరిలో కొంచెం లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలకైతే చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మీరు రైస్లోకైనా దేంట్లోకైనా మనం లంచ్ బాక్స్లోకి తయారు చేసుకొని పెట్టుకోండి. చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఒకసారి ఈ విధంగా వెరైటీగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.